హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. వెల్కమ్ టు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు సంకీర్తన ఛానల్ అగైన్ ఫ్రెండ్స్. మరి ఈనాటి వీడియోలో పదవ సరళీశ్వరాన్ని కీబోర్డుపై మాయామాళవగౌళ రాగంలో ఎలా ప్లే చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ పదవ ఎక్సర్సైజ్ కూడా 9వ ఎక్సర్సైజ్ను కాస్తగా పోలి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కూడా మొదటి రెండు కాలములలో, అంటే ఫస్ట్ సెకండ్ స్పీడ్లో పాడేటప్పుడు ఆ స్వరాల పక్కన అకారాలు చేర్చి మనము ప్లే చేయాలి. ఆ విధంగా చేయటం వలన తాళానికి అనుగుణంగా మనము పాడినట్టు కానీ లేదా ప్లే చేసినట్టు కానీ ఉంటుంది. మరి మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ సరళీస్వరాలన్నీ ఆదితాళంలోనే సెట్ చేయబడ్డాయని. మరి ఆదితాళం గురించి ఒక వీడియోను ప్రజెంట్ చేయాలనుకున్నాను, కాకపోతే కాస్త టైం కాన్స్టెంట్ వల్ల నేను చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఆదితాళం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదవ సరళీస్వరాన్ని ఏ విధంగా పలుకుతూ కీబోర్డుపై ప్లే చేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ 10th సరళీస్వర ఎక్సర్సైజ్. మరి ఈ వీడియో ప్రజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మరి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్.